డెఫినెట్గా డాక్టర్స్ నిజంగా సర్వీస్ చేస్తే అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చాలామంది దానికి నీడెడ్లో కూడా ఉంటారు, చాలామంది ఎఫర్ట్ చేయలేరు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో డాక్టర్ గారు ఇంకా కూడా ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు, ఏం స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు ప్లీజ్. యాక్చువల్లీ ఈ అవార్డ్స్ అన్ని యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ ఫర్ ద సోషల్ సర్వీసెస్, ఎపిలెప్సీ, స్ట్రోక్, ఈ అన్ని డిజీజెస్ జబ్బు కోసమే మనం చేసేది. యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎపిలెప్సీ అసోసియేషన్ ఎలు చాప్టర్. ఎపిలెప్సీ జబ్బు అంటే చాలా కామన్, అగైన్ అనదర్ వెరీ కామన్ డిజీజ్, బట్ దానికి పీపుల్ ఇన్ జనరల్ పబ్లిక్లో దాంట్లో అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేదానికి తీసుకోవడానికి మనకు కూడా ఇబ్బంది పడుతుంది, అండ్ దేర్ ఇస్ ఎ ట్రీట్మెంట్ గ్యాప్, యూనో దేర్ ఇస్ ఎ ట్రీట్మెంట్ గ్యాప్ పేషెంట్స్ డాక్టర్ గారు. ఇది ఏంటి, వాట్ ఈస్ దట్ యాక్చువల్ ఎపిలెప్సీ? ఎపిలెప్సీ అంటే మూర్చ ఫిట్స్, యా దర్ రకరకాలుగా ఉంటుంది. దాంట్లో వాళ్ళు పేషెంట్స్ డాక్టర్ దగ్గరకు రాదు, దర్ ఇస్ అ ట్రీట్మెంట్ గ్యాప్, అంటే ఉంటే కూడా వాళ్ళు రాదు, అంటే దానికి స్టిగ్మా ఉంటుంది. దే ఫీల్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ నోన్ ఎస్ డెవిలిష్, డెమెన్గా ఉంటుంది. సో వీ డూ లాడ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అసోసియేషన్ చాప్టర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హాస్పిటల్ ఆల్సో. ఈ జబ్బు కోసం ఫర్ డిమెన్షియా యాక్చువల్లీ ఫ్రమ్ యాక్సన్ న్యూరో అండ్ రిహాబ్ కేర్ వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ మెమరీ క్లినిక్. ఈ మెమరీ క్లినిక్లో ఇంతకుముందు చెప్పే ప్రకారంగా అలాయ్ అల్జైమర్ ఫ్రమ్ దాట్ టైమ్ అండ్ నౌ ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ అ స్ట్రిక్ట్ ఫార్మాట్ యాక్చువల్లీ. ఈ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటుంది, అదన్నీ ఎవరైనా వచ్చి ఆ మెమరీ క్లినిక్ వచ్చి అది చేసుకుంటే వాళ్ళకి డిమెన్షియా ఉందా, వచ్చే అవకాశం ఉందా, అదన్నీ తెలిసిపోతుంది. సో యెస్టర్డే వీ హ్యాడ్ అన్ ఇనాగ్రేషన్ by the DMHO at Tax and Neuro and Rehab Care for Memory Clinic. Oh, and for that also, yes. Congrats, thank you. Doctor. Thank you. So in this program, we are going to have a trained psychologist. He will be the one who will be executing the program. And a psychologist, a patient, a number of questions, then there will be a number. Actually, out of some, it's like a mark. It's a mark sheet for the child, you know. A mark vastundi. Apart from people coming to our clinic and taking a consultation, what we plan and is that manam hospital nunchi bayitiki velli, like there are several associations dantlo old age people untundi, like old age homes, walkers association, and yeah, and there are certain places where only the old age people are there. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ ఫార్మాట్, మెమరీ క్లినిక్ దగ్గర ఉండే ఫార్మాట్, అవర్ సెల్స్ అవర్ హాస్పిటల్ టీమ్ విత్ ద సైకాలజిస్ట్ విల్ గో దే అన్. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ ద కేర్ గివర్, ఇట్స్ జస్ట్ నాట్ దట్ మనం మెమరీ క్లినిక్లో ఆ నంబర్ ఆఫ్ టూల్స్ మీకు డిమెన్షియా ఉంది అలాగ చెప్పేసి పంపించడం కాదు. వీ విల్ బి డూయింగ్ ఎ కేర్ గివర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్సో, బికాస్ వాళ్ళకి డిమెన్షియా ఉంది తెలిసిపోతే మాత్రం కుదరదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పరిస్థితిని ఎట్లా డీల్ చేయాలి అది తెలుసుకోవాలి. సో మన దగ్గర వచ్చే వాళ్ళు ఇది నేర్చుకోవచ్చు, బట్ యాజ్ అ సర్వీస్ వీ విల్ బి గోయింగ్ ఇన్ టు ద అవుట్ సైడ్ పబ్లిక్ విత్ స్ట్రాటజిక్ లొకేషన్స్ వేర్ దర్ ఓల్డ్ పీపుల్. వాళ్ళకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరైనా వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, పేషెంట్ ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ వల్ల వాళ్ళకి కంపల్సరీ ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు డోర్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఎగోడ చేసుకోవడం అట్లా అని. సో దే విల్ బి సమ్ మాస్ క్యాంపెయిన్స్, వీ విల్ బి డూయింగ్ వీక్లీ అండ్ మంత్లీ క్యాంపెయిన్స్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ అ గుడ్ వే సో దట్ యాజ్ ఐ సెడ్ వీ మే నాట్ బి ఏబుల్ టు ట్రీట్ బట్ దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు మేక్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళ వదిలేసి అంటే వీళ్ళకి డిమెన్షియా అయిపోయింది దీనికి ట్రీట్మెంట్ లేదు కదా మనం వదిలేస్తాను అట్లా కూడా చేసేదానికి కుదరదు. సో వీ విల్ బి డూయింగ్ సర్టన్ టీవీ షోస్, లోకల్ మీడియా షోస్, ఎఫ్ఎంఎన్ టీవీ దాంట్లో ప్రొపగేషన్ చేసేది. మన ఇట్ ఈస్ జస్ట్ ఫర్ అవేర్నెస్ సో దట్ పీపుల్ అండర్స్టాండ్ ప్రాపర్లీ వాట్ ఈస్ డిమెన్షియా అండ్ వాట్ ఈస్ నార్మల్ ఏజింగ్. మాధురి, యాజ్ ఐ సెట్ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ టీవీ ఇంటర్వ్యూ అన్నీ చేసేది 65 ఇయర్స్ దాటిపోయిన తర్వాత అందరికీ డిమెన్షియా, అల్జైమర్ వస్తుంది కాదు, నార్మల్ ఏజింగ్లో మతిమరుపు ఉంటుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ నార్మల్ ఏజింగ్లో కాదు, విత్ దిస్ ఫాస్ట్ లైఫ్ యూనో నార్మల్ లెస్ ఏజింగ్లో యంగ్ ఏజ్లో కూడా మతిమరుపు ఉంటుంది. ఐ వుడ్ నాట్ బి సర్ప్రైజ్ ఇఫ్ మై పేరెంట్స్ రిమెంబర్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ రిమెంబర్ అట్లా. ఎస్. సో విత్ ద స్ట్రెస్ ఆఫ్ ద లైఫ్, మల్టిపుల్ టాస్కింగ్, ఇప్పుడు నేను ఒకటి చేసేటప్పుడు 2-3 పని చేస్తున్నాను, లైక్ ఐ విల్ బి సిట్టింగ్ ఆన్ ద కంప్యూటర్ లుకింగ్ ఎట్ ద ఫైల్స్, కరెక్టింగ్ మై చైల్డ్స్ హోంవర్క్, అట్లా మల్టీ టాస్కింగ్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బ్రెయిన్, ఎందుకంటే ఒక్క టైంలో ఒక్క పని మాత్రం మన బ్రెయిన్ సెల్స్ క్యాన్ టేక్అప్.
ఇప్పుడు నేను కంప్యూటర్లో చేసేటప్పుడు కంప్యూటర్ వర్కే. సో దిస్ డిమెన్షియా హోల్ ప్రోగ్రామ్ ఇస్ ఎ జర్నీ ఆఫ్ కేరింగ్. 2013 వరల్డ్ అల్జైమర్ డిమెన్షియా డే, దిస్ ఇస్ సెప్టెంబర్ 21st, అండ్ ఈ మంత్ మొత్తం ఇట్స్ డిమెన్షియా మంత్, దానికోసం డెడికేట్ చేసేది. సో దట్ పీపుల్ నో అండర్స్టాండ్. Most of the times you would have seen that it is a World Epilepsy Day, yes, National, yes, Epilepsy Day. Yes. It's basically that week and that month and that day is given, dedicated to that purpose, so that we know, we understand. ఇలాగో ఒక జబ్బు ఉంది, దీనికి కారణం కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్ని కారణం డీజెనరేటివ్ కాదు, కొన్ని కారణం మనం రాకుండా చేయొచ్చు. అటువంటి ఇది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ ఎ డిజీజ్. దీంట్లో ఈ ప్రాబ్లమ్స్లో మతి మార్పు, మిస్ప్లేసింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ నాట్ ఫైండింగ్ దెమ్. మనకి జస్ట్ టు బ్రీఫ్ అప్ ద సమ్మరీ ఇస్ మెయిన్గా వాళ్ళకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, వస్తువులు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం అది స్వాభావికంగా జరిగేది, వస్తువులు అబ్నార్మల్ ప్లేస్లో పెట్టి లైక్ పుట్టింగ్ ద కీస్ ఇన్ ద ఫ్రిడ్జ్, వాచ్ మన కప్లో పెట్టడం, అట్లా అబ్నార్మల్గా పెడితే అది డిమెన్షియాగా ఉండేది. మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఒక్కొక్కసారి మర్చిపోతే ఇట్స్ అబ్నార్మల్, బట్ సడన్గా మనకి నేబర్స్ ఏమైనా వస్తే గుర్తు రాకపోతే అది దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ వాళ్ళ రిలేషన్ కూడా మర్చిపోతే దట్ ఈస్ అబ్నార్మల్. జడ్జ్మెంట్ తీసుకోవడం ప్రాబ్లము. మనం ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్, మనీ మ్యాటర్స్, మనీ ట్రాన్సాక్షన్, వెళ్ళి ఏదైనా 20 రూపీస్ ఇచ్చిన తర్వాత ఇంకా 50 రూపీస్ ఇచ్చి రావడం, చాలా టైంలో ఆటోలో వస్తారు పేషెంట్స్, 50 రూపీస్ ఇచ్చి ఇంకా 100 రూపీస్ ఇచ్చేసి వచ్చేస్తారు. దట్ ఈస్ మనీ ట్రాన్సాక్షన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, దట్ ఇస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్, దే ఆర్ నాట్ ప్రాపర్లీ కెప్ట్. అగ్రెసివ్నెస్, మూడ్ చేంజెస్, బిహేవియర్ చేంజెస్, సడన్గా చాలా సంతోషంగా ఉంటుంది, సడన్గా వాళ్ళు చాలా తీవ్రంగా అయిపోతుంది, అగ్రెసివ్గా అయిపోతుంది, కోపంగా వచ్చేస్తుంది, కోపం బాగా వచ్చేస్తుంది, మూడ్ స్వింగ్స్ యాక్చువల్లీ కంటిన్యూస్ కాదు, మూడ్ స్వింగ్స్ వచ్చేది. ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్, ఏమీ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, బట్ దట్ పర్సన్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, మాకేం ఇంట్రెస్ట్ లేదు. అన్ని సిమ్టమ్స్ ఒకే పేషెంట్లో ఉండదు మాధురి. సో ఏదో ఒక పేషెంట్, ఆల్ పేషెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ దట్ మ్యాటర్. ఈ పేషెంట్లో ఈ 1, 2, 3 మాత్రం ఉండొచ్చు, ఈ పేషెంట్లో 3, 4, 5 మాత్రం ఉండొచ్చు. అట్లా ఆల్ ది సిమ్టమ్స్ ఒక్క పేషెంట్లో ఉండదు. ఓకే, ఒక్కొక్క పేషెంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు, అండ్ ఏదో ఒకటి ప్రాబ్లం మాత్రం ఎక్కువగా ఉండొచ్చు. ఒక పేషెంట్కి మేబీ ఆ అగ్రెసివ్ బిహేవియర్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండొచ్చు. అది ఒక్క సిమ్టమ్తో వాళ్ళకి డిమెన్షియా కాదు. That is why that memory clinic is in force, you know. So can for anyone who feels that they have dementia, they are likely to have dementia laga undi alaga anukunte, they can come to the clinic, they can have that memory screening done here. As I said, ee symptoms anni osthe id awareness kosame, adi deentlo oka symptom lack of initiative unte adi depression ga kodi undochu, ante just tiredness ga undochu, sugar bp patients ki koncham alaga. Ippudu meeru cheppina symptoms lo oka 3-4 symptoms same ga similar ga unte oka patient lo unte, then he must consult the doctor. Any of these symptoms lo valku కనిపిస్తే ఎస్ ప్రాబబ్లీ ఐఎమ్ హ్యావింగ్ వన్ ఆఫ్ దిస్, ఐ షుడ్ గెట్ మై సెల్ఫ్ కన్సల్టెడ్, మాకేమైనా వచ్చే అవకాశం ఉందా, అది చెక్ చేసుకోవడానికి దే ఆర్ వెల్కమ్ టు ద క్లినిక్. అదర్వైజ్ ఫర్ యాజ్ పార్ట్ ఆఫ్ సర్వీస్ మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ వాకర్స్ అసోసియేషన్ అండ్ ఆల్ దీస్ అసోసియేషన్, యాజ్ ఫర్ యాజ్ మాస్ మీడియా క్యాంపెయిన్స్, టీవీ ప్రోగ్రామ్స్, రేడియో ప్రోగ్రామ్స్ విల్ బి రన్నింగ్ ఆన్ ఫ్రమ్ ద డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్. వీ విల్ బి రన్నింగ్ ఇట్ రెగ్యులర్లీ, సో దట్ ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ రెగ్యులర్లీ దే విల్ కీప్ రిమెంబరింగ్ అండ్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ఇట్. డెఫినెట్లీ, సో దట్ ఎవరు మర్చిపోరు, సో డెఫినెట్గా గుర్తుపెట్టుకుని వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అండ్ ద ఎండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే, డోంట్ లెట్ యువర్ బ్రెయిన్ సెల్స్ డై వితౌట్ ఎ ఫైట్. ప్లీజ్ యువర్ బ్రెయిన్ సెల్స్ కీప్ ఇట్ అలైవ్. దట్ ఈస్ ద మెసేజ్ వీ గివ్ ఫ్రమ్ ద డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ అండ్ ఇన్ జనరల్ యాజ్ అ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చేసారు కదండి డాక్టర్ గారు చెప్తున్నారు, నిజంగా మనం బ్రెయిన్ని చాలా యాక్టివ్గా పెట్టుకోవాలి, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మనం హెల్దీగా మార్చుకోవాలి. సో ఫైనల్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటి అంటే, బీ హెల్దీ, థింక్ పాజిటివ్. పాజిటివ్గా ఆలోచించి మనం హెల్దీగా ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సో ట్రై టు డూ సంథింగ్ ఎవ్రీ డే, లైక్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ ప్రాపర్ ఫుడ్. సో చూసారు కదా, ఈరోజు డాక్టర్ బిందు మీనన్ గారు మనకి చాలా అవేర్నెస్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి కూడా ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ సింప్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు వచ్చి కన్సల్ట్ చేయాలి. సో ఈ డిసీజ్ సింప్టమ్స్ కూడా చాలా చక్కగా వివరించారు మనకి. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇట్స్ ఎ ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, మనం కూడా నిజంగా హెల్దీ లైఫ్ స్టైల్, ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్తో ఉన్నామనుకోండి, నిజంగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయచ్చు. సో ఈరోజు వరల్డ్స్ ఆల్జైమర్ డిమెన్షియా డే సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. అలాగే డాక్టర్ గారితో మనం చాలా వరకు అసలు ఆ సిమ్టమ్స్ ఏంటి, దానికి ఎలాంటి క్యూర్ తీసుకోవాలి, కేర్ ఎలా తీసుకోవాలి అనేది మనం అంతా కూడా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఒక 65 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్, లైక్ అది తాతయ్య నానమ్మ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా హెల్దీగా ఉన్నారా లేదా అనేది మనం కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళని కేర్ఫుల్గా మనం ట్రీట్ చేయాలి. వాళ్ళు ఆల్మోస్ట్ చిన్న పిల్లలతో సమానం మనకి. సో అంత కేరింగ్గా మనం చూసుకోవాలి. సో ఈ వరల్డ్ ఆల్జైమర్ డిమెన్షియా డే సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నాను, మీరందరూ చూసారు కదా. సో మీరందరూ కూడా హెల్దీగా ఉండండి. టేక్ కేర్. నమస్కారం.